गांधी भवन मधु याश की लाइव चूदा అక్కున రూపాన ఈ వర్గాలను ఆదుకున్న కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణలో కాంగ్రెస్ రావాలి కావాలి తెలంగాణ వచ్చినప్పుడు ఈ వర్గాలకు న్యాయం చేకూరుతుంది కొన్ని సబ్ కమిటీలు ఏర్పాటు చేసి రేపు కాంగ్రెస్ పార్టీ ఒకటి బిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రజా వ్యతిరేక పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలని పోరాట రూపంలో తీసుకువెళ్తూనే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడు ఈ వర్గాలను ఏ విధంగా ఆదుకుంటుంది ఎలాంటి పథకాలు తీసుకొస్తుందనేది ఒక సబ్ కమిటీలు ఒకటి రెండు రోజులు ఏర్పాటు కాబోతుంది ఆ కమిటీ యొక్క ఇవన్నీ పరిశీలించినాక రిపోర్ట్ను బట్టి పూర్తి స్థాయిలో ఈ వర్గాల కొరకు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న కార్యక్రమం వివరిస్తాం అన్నిటికన్నా ముఖ్య సంతోషకర విషయం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సభలో చేయూత కింద 4000 రూపాయలు ప్రకటించిన వెంటనే దాని సత్ఫలాలు కనబడతా ఉన్నాయి సత్ఫలితాలు ఇవాళ వికలాంగులకి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 4016 ప్రకటించడం ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం తెలంగాణ ప్రజలు గమనించాలి తెలంగాణ ఆస్తులని కొల్లగొడుతూ దాచుకుంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసరా పేరుతోటి అన్యాయం చేస్తూ అవినీతి పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో అట్టడుగు వర్గాల కొరకై కాంగ్రెస్ పార్టీ చేయూత పథకాన్ని ప్రకటించడం జరిగింది ఆ ప్రకటనకి తలడిల్లిపోయిన చంద్రశేఖర్ రావు ఇవాళ వికలాంగుల కొరకు 4016 ప్రకటించడం జరిగింది గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ 2000 రూపాయలు అన్నప్పుడే ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చాడు సో ఈ మోసపూరిత చంద్రశేఖర్ రావు ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక పరిపాలనకి కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుంది ఆ పోరాట కొనసాగింపులోనే బస్ యాత్ర కూడా ఒకటి దానిపైన ప్లానింగ్ జరుగుతూ ఉంది దానిపైన ఒక సబ్ కమిటీ వేసి ఎక్కడ ఏ ప్రాంతాలలో ఎన్ని రోజులు బస్ యాత్ర చేయాలనేది కూడా త్వర నిర్ణయం జరుగుతుంది ఇంకా మిగతా విషయాలు మిత్రులు శబరిలి గారు మీకు వివరిస్తారు మీడియా మిత్రులారా ఇప్పుడు పిఎస్సిలో జరిగిన ముఖ్య అంశాల్లో ప్రచార కమిటీ చైర్మన్ మధు యాశి గారు మీకు తెలిపినారు ఇంకా కొన్ని డీటెయిల్స్లో ఏముంది అంటే 4 డిక్లరేషన్స్ పెండింగ్ ఉన్నాయి ఒకటేమో ఓబీసీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అండ్ వాళ్ళ అభివృద్ధి గురించి డిక్లరేషన్ ముస్లిం అండ్ క్రిస్టియన్ మైనారిటీ డిక్లరేషన్ అలాగే మహిళల అభివృద్ధి గురించి డిక్లరేషన్ ఈ 4 డిక్లరేషన్ల మీద మరి ఎలా డిక్లరేషన్ చేద్దాం దీనికి ప్రిపరేషన్ ఎట్లా కావాలని దాన్ని చాలా సజెషన్ వచ్చిన తర్వాత అల్టిమేట్లీ పిఎస్సి డిసైడ్ చేసింది యునానిమస్ ఈ 4 కమిటీల్లో కూడా ఒక సబ్ కమిటీ వేసి టైం బౌండ్ ఒక 3 డేస్లో కమిటీ వాళ్ళు ఒక 7 డేస్లో గాంధీభవన్లోనే కూర్చొని వాళ్ళకు ఇష్టమన్న చోట కూర్చొని ప్రజలతోని ఓబీసీ నాయకులతో అలాగే ముస్లిం మత గురులతో కానీ స్కాలర్స్తో కానీ అడ్వకేట్స్లో కానీ అలాగే అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళతో లెంతీ డిస్కషన్ చేసి ఏం చేస్తే ఆ కమ్యూనిటీకు మనం లాభం చేయగలుగుతాము గతంలో కూడా 2003లో ప్రభుత్వం రాకముందు కూడా మేము ఇలాగే అన్ని వర్గాలకు బీసీ కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ సలహాలు తీసుకున్నాం ఈరోజు కూడా ఈ కమిటీస్ వేసి వాళ్ళతోనే ఒక 7 డేస్లో ప్రతి ఎవరు వాళ్ళు కమిటీ వాళ్ళు అక్కడ స్కాలర్స్తో కానీ ఆ సమాజానికి బెనిఫిట్ చేస్తున్న వాళ్ళతో చేసి ఇంకా మెరుగు మేము ఏం చేయగలుగుతాం మేము ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చినాం ఇంకా అదనపు ఐడియాస్ ఏమున్నాయి ముస్లిమ్స్కు మేము 4% రిజర్వేషన్ ఇచ్చినాం ఇంకా ముస్లిమ్స్కు ఇంకా ఏం చేయగలుగుతాం క్రిస్టియన్ సోదరులకు మేము ఏం చేయగలుగుతాం అని ఈ 4-5 డిక్లరేషన్ల మీద డిస్కషన్ చేసి సబ్ కమిటీ ఇవ్వాలా అలాగే ఆల్రెడీ ఈ మధుయాషి గారు చెప్పినారు శ్రీమతి ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు కూడా కొన్ని డిక్లరేషన్ కూడా లాస్ట్ టైం మేము ఖమ్మంలో 4000 పెన్షన్ ఆసరా పెన్షన్ చేసినాము అలాగే కొన్ని డిక్లరేషన్ కూడా ఒక ఉండబోతాయి దాంతో సహా మరి ముఖ్యంగా బస్ యాత్ర విషయంలో కూడా బస్ యాత్రకు ఇప్పుడు ప్రస్తుతం ఏ ఏరియాలో తిరగాల మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా మరి ఎన్ని దినాల వరకు చేయాలా ఎందుకంటే ఎలక్షన్ దగ్గర వస్తుంది కాబట్టి హైదరాబాద్లో కూడా ఉండాలి వలసది
ఆ విషయాలు ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దాన్ని కూడా కొంచెం ముఖ్యమైన సభ్యులు కూర్చొని గతం ఎక్స్పీరియన్స్తోని బస్ యాత్రలు 2004లో తీసినాం గులాం నబీ ఆజాద్ అన్నప్పుడు, తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన దాంట్లో నేను కన్వీనర్గా ఉండే, అంటే నేను బస్ యాత్ర పాత ఎక్స్పీరియన్స్ను బట్టి మేము ఎలా రూపొందించి ప్రజల మధ్యకు ఎంత రూరల్ మాస్క్ ఏరియాలో మనం పోగలుగుతామో పోయి ఈ డిక్లరేషన్స్ కూడా అన్ని గ్రామాలకు చెందే తిరిగా ఈ కార్యక్రమాల గురించి ఇవాళ ముఖ్య కార్య పిఎస్సి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు మూడు కండోలెన్స్ జరిగినాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి మన కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ నుంచి మాకు అందరికీ ఈ రాష్ట్రంతో సంబంధించిన కేరళ ముఖ్యమంత్రి ఉమన్ చెండి ఆయనే అకస్మాత్తుగా చనిపోవడంతో కాంగ్రెస్ పార్టీకే కాకుండా మా అసెంటు యువజన కాంగ్రెస్లో ఆయన రక్తని మేము పనిచేసిన వాళ్ళం, మీ గాంధీభవన్కి ఎన్నోసార్లు మీ మీడియా సోదరులకు కూడా వచ్చి అడ్రస్ చేసిన వ్యక్తి, ఆయన చనిపోవడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీ ఇవాళ సంతాప సభలో ఆయనని కూడా సంతాపం తెలిపించేసినాం, ప్రకటించినాం. అలాగే మా సి రామచంద్రరెడ్డి గారు ఇజ్ ఆదిలాబాద్ వెరీ సీనియర్, ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు చేసినారు, మంత్రిగా చేసినారు, వెల్ నోన్ మా ఆదిలాబాద్ జిల్లాకే కాకుండా రాష్ట్రంలో. అలాంటి మొన్న బస్ యాత్రలో కానీ మా పదయాత్రలో కానీ చాలా చురుకుగా యువ నాయకుడు చేయకుండా అంత గట్టిగా వాకింగ్ డిస్టెన్స్ నడిచినారు. అలాంటి వ్యక్తి కూడా సడన్గా 2-3 దినాల లోపలనే ఆ జబ్బుతో చనిపోవడం వల్ల తెలంగాణ కాంగ్రెస్కు చాలా నష్టంగా భావిస్తూ సమాజానికి కూడా చాలా నష్టంగా జరిగి అంత పెద్ద ఆయన అనుభవంతో మేము లాభం పొందే సమయంలో ఆయన పోవడం మా పార్టీకే నష్టం. దాన్ని కూడా సంతాప సభ తెలిపి వాళ్ళ కుటుంబాన్ని కూడా ప్రగాఢ సంతాపం తెలపడం జరిగింది. మరి మూడవది, మరి మణిపూర్ ఘటన తెలుసు, ఈరోజు 80 రోజులు అయిపోయినాయి. 80 రోజుల్లో ప్రభుత్వం అక్కడ మన సోషల్ మీడియాకు సంబంధించిన ఈ గూగుల్ కానీ ఇవన్నీ బంద్ చేసి 80 డేస్లో అక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, శవాలు రోడ్ల మీద పడి ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. మాకు చాలా ఆశ్చర్యం కలిగితే ఒక ప్రధానమంత్రి 80 రోజుల తర్వాత నో రిపి ఏం మాట్లాడుతున్నాడంటే ఇతర రాష్ట్రాల్లో కూడా జరిగింది, అది జరగకూడదు అని అంటున్నారు. ఇది ప్రధానమంత్రి గారు మీకేమన్నా అర్థం చేసి మాట్లాడుతున్నారా? అక్కడ 80 రోజుల నుంచి మణిపూర్ కాలిపోతుంటే దాని విషయంలో నోరిప్పకుండా పార్లమెంట్లో 3 దినాల నుంచి పారిపోతున్నావు నువ్వు ప్రధానమంత్రి. కాంగ్రెస్ పార్టీ క్లియర్ డిమాండ్, ఈరోజు కూడా పిఎస్సి కాంగ్రెస్ పార్టీ డిమాండ్కు సపోర్ట్ చేస్తూ మీరు తక్షణమే ప్రభుత్వం దిగిదాచి అక్కడ ఏం జరుగుతుంది దాన్ని స్టాప్ చేసేందుకు అక్కడ ప్రభుత్వాన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు, ఎందుకు ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, మహిళలకు నగ్న మహిళలకు రోడ్ల మీద తిప్పుతున్నారు, ఇంత ఘోరం ఎప్పుడు కూడా మన స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు కూడా ఇలాంటి అరాచకాలు జరగలేదు, ఈ మోదీ ప్రభుత్వంలో జరుగుతుంది, దాన్ని ఖండించినాము, దాన్ని పార్లమెంట్లో ఇమీడియట్లీగా డిస్కషన్ జరగాల, అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలా, అక్కడ లా అండ్ ఆర్డర్కు కాపాడాలి అని కూడా ఇవాళ పిఎస్సి తీర్మానం చేయడం జరిగింది. అలాంటివి ఏం లేదు, చర్చలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, చర్చలు జరిగే తీసుకుండడం జరుగుతుంది, అక్కడక్కడ ఎక్కడ చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఇంత పెద్ద పార్టీలో సమస్యలు ఉంటాయి, అరే అన్నట్టు అలా అది పెద్ద సమస్య ఏం కాదు, దాని మీద పెద్ద చర్చలు జరగలేదు. ఎస్, పవర్ ప్లాంట్ జరిగింది, అదే అంతర్గత విషయం, దాని మీద డిస్కషన్ ఇంకా కొనసాగుతుంది. తప్పు ఏముంది, అలాంటి సజెషన్ వచ్చినా తప్పేం లేదు కదా, కొత్తోడిని తీసుకున్నప్పుడు పాతోడు జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నప్పుడు అతన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి, అతన్ని కూడా సలహా తీసుకోవాలి, అతన్ని కూడా ఎంబడా తీసుకుపోయి జైనింగ్లో పెట్టాలని ఎవరైనా అడిగితే తప్పు ఏమో ఎవరు పడతలేరు, అది కావాల్సిందే. లేదు, అలాంటి చర్చలేదు. పిఎస్సి అంటే పిఎస్సిలో జరిగిందే చెప్తాం, కానీ మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే వేరే సబ్జెక్ట్ మీద మాట్లాడింది, ఇది పిఎస్సి వరకే కన్ఫామ్ ఏం జరిగిందో అంతవరకే చెప్తాం. ఆఖరిగా ఈ తోడు దొంగల
బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగల దాగుడు మూతలని బహిర్గతం చేయడానికి కొరకు ఇవాళ బీఎస్సీ త్రీ రంగ చర్చించింది.